సంవత్సరం ముందే ఆంధ్ర రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. 108 శాసనసభ స్థానాల్లో, 108 శాసనసభ స్థానాల్లో శ్రీకాకుళం నుంచి కడప దాకా తెలుగుదేశం పార్టీ. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఒక్కటే పోటీ చేసింది. తెలుగుదేశం పార్టీకి జనసేనతో పొత్తు లేదు, బీజేపీతో పొత్తు లేదు. జనసేన బీజేపీతో పొత్తు లేని వేళ ఒంటరిగా తెలుగుదేశం పార్టీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పోటీ చేస్తే అది బ్యాలెట్ పద్ధతిలో బ్యాలెట్ పేపర్లోనే ఎన్నిక జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, గెలవాలని అడ్డదారులు దొక్కి కోట్లు కుమరించి అధికారాన్ని వాడి ఆ మూడు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో అంటే 108 అసెంబ్లీ స్థానాలకి ప్రాతినిధ్యం వహించే ఆ యొక్క గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది? అది బ్యాలెట్ పేపర్లు ఎన్ని జరిగింది? ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆఖరి కడపతో సహా ఎలా ఘన విజయం సాధించింది? అది బ్యాలెట్ పేపర్తో జరిగింది. దీనికి ఏదైనా మీరు సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుందా? నిజంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు ఉంది, 151 స్థానాలు పోయినసారి గెలిచారు. 151 స్థానాలు జగన్ గారు గెలిస్తే జగన్ గారి ఒక్కరి కష్టమే. పాపం ఎమ్మెల్యే అభ్యర్థులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు వస్తే కోట్లు కోట్లు ఖర్చు పెట్టి చేసే నాయకులు, వీళ్ళెవ్వరి శ్రమ లేదు, వీళ్ళెవ్వరి శ్రమ లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లే 151 స్థానాలు 2019లో వస్తాయి. మరి ఈరోజు 164 స్థానాలు తెలుగుదేశం పార్టీ కోటమికి వస్తే ఈవీఎంలు. సాధారణంగా జగన్ గారి మనస్తత్వం ప్రకారం జగన్ గారు ఏం చెప్పాలంటే, నేను బాగా చేశా, ఎమ్మెల్యేలు మీరు ఎందుకు పనికిరాని పనులు చేశారు, మీ వల్లే పార్టీ ఓడిపోయిందని ఎమ్మెల్యేలు ఎంపీ నిందలు వేయాల, జగన్ గారి ఆలోచన అయితే అది. కానీ పరిస్థితి చూశారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్యేల వల్ల, ఎంపీ అభ్యర్థుల వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అన్న మాట జగన్మోహన్ రెడ్డి గారు అన్న మరుక్షణం ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు మా వల్ల కాదయ్యా, మా వల్ల ఓడిపోయి ఉంటే ఒక్క నియోజకవర్గం పోతుంది, మహానుభావ జగన్మోహన్ రెడ్డి గారు మీ వల్ల మొత్తం ఓడిపోయాం అని ఎక్కడ తిరుగుబాటు చేస్తారో అని భావించి దాన్ని గమనించి నోరు లేని ఈవీఎంలు, ఎందుకంటే ఈవీఎంలు మాట్లాడలేవు, ఈ నోరు లేని ఈవీఎంల మీద ఏదైతే వారు నింద వేశారు. వీవీప్యాట్లు కూడా లెక్కించారే ర్యాండమ్ పద్ధతిలో, వీవీప్యాట్లు కూడా లెక్కించారే. వీవీప్యాట్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ కాదు కదా, వీవీప్యాట్లు కాగితం పద్ధతిలో ఉంటాయి కదా. మరి ఈరోజు ఓటమిని హుందాగా అంగీకరించి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇంత దారుణ ఓటమి ఏ పార్టీకి రాలేదే, మాకెందుకు వచ్చింది అన్న ఆత్మపరిశీలన చేసుకుని 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా నేను ఏం చేశాను, ఎక్కడ లోపం జరిగింది, ఎందుకు నష్టం జరిగింది, కాబట్టి కార్యకర్తల్ని ఏ విధంగా విస్మరించాను, ఎమ్మెల్యేల్ని ఎంత నీచంగా చూశాను, ఎమ్మెల్యేల్ని ఎంత బానిసల్లాగా చూశాను, ఎంపీలకు సైతం మంత్రులకు సైతం అపాయింట్మెంట్ ఇవ్వకుండా సాధారణ కార్యకర్తలకు